ఓకే ఐకో నుంచి మనకు ఐకో ఎలెవెన్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ టూ మొబైల్ లాంచ్ అయిపోయింది సేల్ విషయానికి వస్తే అమెజాన్ లో మీకు జాన్ థర్టీన్కి కి సేల్ కనిపిస్తుంది ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ నైన్ ట్రిపుల్ నైన్ వితౌట్ ఎనీ బ్యాంక్ ఆఫర్స్ అది కూడా మనకు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ యొక్క ప్రైస్ ట్యాగ్ కాబోతుంది బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే అమెజాన్లో మీకు హెచ్డిఎఫ్సి దాంతో పాటు ఐసి బ్యాంక్ కార్డ్ మీద ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అప్పుడు ఈ మొబైల్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎస్ ఆ ప్రైస్టాక్లో మొబైల్ తీసుకోవచ్చు దాంతోపాటు ఈ మొబైల్కి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందండి అంటే మీ పాత మొబైల్ని ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఎస్ ఈ మొబైల్ మీరు బై చేసుకోవచ్చు అప్పుడు ఈ మొబైల్ ఇంకా తక్కువ ప్రైస్టాక్లో మీకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది చూసుకోండి మరి మొత్తానికి మొబైల్ విషయానికి వస్తే ఐకో ఎలెవెన్ సిరీస్లో ఫస్ట్ మొబైల్ కాబోతుంది ఐకో ఎలెవెన్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ లాంచిన ప్రైస్టాక్ వచ్చేసి మనకు బిలో సిక్స్టీ కే రేంజ్లో అయితే ఈ మొబైల్లో మీకు ఆఫర్ చేసింది ఏంటి డే మాత్రం ఫస్ట్ అండ్ ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది ఈ మొబైల్ యొక్క ఎర్గనామిక్స్ వాటి విషయానికి వస్తే మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది గ్లాస్ బాడీ ఉంటుంది బ్లాక్ కలర్ విషయానికి వస్తేనేమో గ్లాస్ బాడీ వైట్ విషయానికి వస్తే సిలికాన్ లెదర్ బాడీతో మొబైల్ మీకు కనిపిస్తుంది రియల్ సైడ్ విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా దాంతో పాటు ఈ మొబైల్ లో డ్యూల్ స్పీకర్ సపోర్ట్ ఉంది అది కూడా ప్యూర్ గా స్టీయో స్పీకర్ సపోర్ట్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు దాంతో పాటు ఈ మొబైల్ లో పంచ్ హోల్ డిస్ప్లే అది మీకు కర్వ్ డిస్ప్లే కాదు ఫ్లాట్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ కురిలా గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్ దాంతో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ కూడా మొబైల్ ఉంటుంది కానీ ఐపీ రేటింగ్ మొబైల్ ఇవ్వడం లేదు ఎస్డి కార్డ్ సపోర్ట్ మొబైల్ ఇవ్వడం లేదు దాంతోపాటు పాటు మీకు కావాల్సిన త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఈ మొబైల్లో మిస్సింగ్ దాంతోపాటు పాటు ఈ మొబైల్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఇవ్వడం లేదు మొత్తానికి ఎకనామిక్స్ విషయానికి వస్తే మాత్రం డిజైన్ పరంగా ఓకే కానీ కొన్ని ఫీచర్స్ మిస్సింగ్ బై అంటే మనకు ఈ రేంజ్ లో అది కూడా సిక్స్టీ థౌజండ్ రేంజ్ లో ఈ మొబైల్ మీకు వితౌట్ ఎనీ ఐపీ రేటింగ్ వస్తుంది అది ఫేరా నాట్ ఫెర్ దాంతోపాటు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అట్లీస్ట్ ఇవ్వాల్సింది ఫిఫ్టీన్ వాట్స్ టెన్ వాట్స్ ఏమి ఇవ్వలేదు ఇచ్చింది కేవలం వైర్ ఛార్జింగ్ మాత్రమే కొన్ని కాన్స్ మీకు కనిపిస్తాయి కానీ ఓవరాల్గా డిజైన్ విషయానికి వస్తే మాత్రం ఈ రేంజ్లో ఫ్రమ్ ఐకు ఓకే అని చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క స్పెక్స్ వాటి విషయానికి వస్తే మాత్రం మన ఇండియా మార్కెట్లో ఈ డిస్ప్లే తో వస్తున్న ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే భయ టూ సిక్స్ ఎంఎల్ఏ డిస్ప్లే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ టూ కే డిస్ప్లే ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఇండియా మార్కెట్ లో ఇదే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఈ డిస్ప్లే తో దాంతోపాటు ఇక్కడ చిన్న పాయింట్ ఏంటి మాత్రం ఈ డిస్ప్లే వచ్చేసి ఎల్టీపీఓ ఫోర్ పాయింట్ జీరో అంటే దట్ మీన్స్ పవర్ కన్సంప్షన్ చాలా చాలా తక్కువ అంటే చాలా మంచి డిస్ప్లే ఈ మొబైల్ మీకు ఈ రేంజ్ లో ప్రొవైడ్ చేస్తుంది దాంతో పాటు వన్ ఫార్టీ ఫోర్ హజ్ రిఫ్రెషేట్ త్రీ సిక్స్టీ హజ్ టెస్ట్ సాంప్లింగ్ డేట్ ని కూడా మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది హెచ్డిఆర్ ఆర్ టెంప్లెస్ సపోర్ట్ వైడ్ వన్ వన్ సర్టిఫికేట్ దాంతో పాటు పీక్ బెట్నెస్ విషయానికి వస్తే ఏకంగా ఎయిటీన్ హండ్రెడ్ నీడ్స్ పీక్ బెట్నెస్ దట్ ఈస్ మాన్స్టర్ మొత్తానికి టాప్ నాచ్ డిస్ప్లే ఈ రేంజ్ లో ఈ మొబైల్ లో మీకు కనిపిస్తుంది సో దీంట్లో ఎలాంటి కాన్స్ మీకు కనిపించావు ఇక దాంతో పాటు బ్యాటరీ విషయానికి వస్తే మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఫైవ్ థౌజండ్ బ్యాటరీ సెటప్ వన్ ట్వంటీ వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ ని మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది దీని పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మాత్రం ఎస్ గేమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ మొబైల్ మీకు బ్యాటరీ అండ్ ఫాస్ ఛార్జింగ్ ఇంప్రెస్ అని చెప్పుకోవచ్చు కానీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వాల్సింది కానీ మొబైల్ ఇవ్వడం లేదు ఇక దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసింది టాప్ నాత్ చిప్ సెట్ స్నాప్ స్నాప్డ్రాగన్ ఎయిట్ టూ ఈ మొబైల్ కనిపిస్తుంది దీని విషయానికి వస్తే త్రీ పాయింట్ టూ గీహెచ్ ఆక్టోక చిప్ సెట్ ఇక్కడ ఈసారి మనకు పవర్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే మొత్తం బాగుంటుంది దాంతోపాటు హీటింగ్ ఇష్యూ ఉండదు బికాస్ ఆఫ్ మీ అందరికి తెలిసిందే స్నాప్డ్రాగన్ ఎయిట్ జన్ వన్ విషయానికి వస్తే ఎవరు తయారు చేసింది శామ్సంగ్ దానికోసమే దాంట్లో కొన్ని ఉన్నాయి థర్మల్ ఇష్యూస్ ఉన్నాయి కానీ స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ టూ విషయానికి వస్తే తయారు చేసింది టిఎంఎస్సి కాబట్టి థర్మల్ ఇష్యూస్ మీకు ఆల్మోస్ట్ గా లేవని చెప్పుకోవచ్చు దాంతోపాటు ఈ మొబైల్ మీకు వేపర్ కూలింగ్ కూడా ఉంటుంది అర్థమైంది కదా మొత్తానికి హీటింగ్ ఇష్యూ ఈ మొబైల్ లో మీకు కనిపించదు దాంతో పాటు ఫైవ్ జీ విషయానికి వస్తే నైన్ ఫైవ్ జీ బ్యాండ్స్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది మొత్తానికి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దాంట్లో ఎలాంటి కాన్స్ మీకు కనిపించవు దాంతోపాటు క్యారియర్ అగ్రిగేషన్ కూడా మొబైల్ మీకు ఇస్తుంది ఇక ఇమేజ్ విషయానికి వస్తే అంటే ఫోటో విషయానికి వస్తే దాంతోపాటు పోస్ట్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు వివో నుంచి వి టూ చిప్ కూడా ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది అంటే పోస్ట్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే ఈ చిప్ సెట్ చాలా యూస్ఫుల్ గా కాబోతుంది అంటే ఆటోమేటిక్ గా ఫోటో అండ్ వీడియో క్వాలిటీ పెరగబోతుంది ఇంప్రెసివ్ అది మొత్తానికి ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్లో ఎలాంటి కొరత మీకు ఉండదు ఇక ర్యామ్ విషయానికి వస్తే ఈ మొబైల్లో ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఆప్షన్ లేదు ఇక్కడ మీకు ఇస్తుంది బేస్ వేరియంట్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మాత్రమే బేస్ వేరియంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది దాంతో పాటు అప్ టు మీకు ఆఫర్ చేసింది సిక్స్టీన్ జీబీ ర్యామ్ వరకు ఆఫర్ చేస్తున్నారు కానీ నా సజెషన్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఎయిట్ జెంటూ కి ఎయిట్ జీబీ ర్యామ్ అంటే డిఫరెన్స్ చాలా ఎక్కువ మీకు కనిపిస్తుంది కాబట్టి ఎయిట్ జీబీ ర్యామ్ని స్కిప్ చేయండి ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఎలాగో లేదు కాబట్టి సిక్స్టీన్ జీబీ ర్యామ్ తో వెళ్ళిపోండి బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు ఇస్తుంది టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ కాబట్టి సిక్స్టీన్ జీబీ ర్యామ్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ కి దాదాపుగా పేర్లని చెప్పుకోవచ్చు కానీ మొత్తానికి ఎయిట్ జీబీ ర్యామ్ మాత్రం నాట్ ఇన్ నబ్బై ఆ పర్ఫార్మెన్స్ కి ఎయిట్ జీబీ ర్యామ్ చాలా తక్కువ అనిపిస్తుంది కాబట్టి నో ఎయిట్ జీబీ ర్యామ్ ని మాత్రం స్కిప్ చేయండి ఇది కేవలం నా సజెషన్ మాత్రమే మిగతాది మీ ఇష్టం ఇక దాంతోపాటు ఈ మొబైల్ మీకు డిడిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ టెక్నాలజీ యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఇక దాంతో పాటు ఇక్కడ మీకు విషయానికి వస్తే లేటెస్ట్ ఓఎస్ ఫన్ టచ్ వయస్ థర్టీన్ బేస్ ఆండ్రాయిడ్ థర్టీన్ ఈ మొబైల్లో కనిపిస్తుంది దట్ ఈ దాంతో పాటు చిన్న ప్లస్ పాయింట్ విషయానికి వస్తే త్రీ ప్లస్ ఫోర్ అంటే త్రీ ఇయర్స్ వరకు మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఫోర్ ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ మీకు ఈ మొబైల్ ప్రొవైడ్ చేయబోతుంది దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్ అంటే అప్ టు ఆండ్రాయిడ్ సిక్స్టీన్ వరకు ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది ఇంప్రెసివ్ కదా దాంతోపాటు కాన్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మీకు కనిపించేది ఈ లో యాడ్స్ బ్లూట్వేర్ మీకు కనిపిస్తాయి ఎస్ బ్లూట్వేర్ ఇంత ఎక్కువ లో కూడా ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది దాంతోపాటు యాడ్స్ విషయానికి వస్తే ఉన్నాయి కదా స్టాక్ యాప్స్ ఫంట్ ఓఎస్వి ఎస్ దాంట్లో మీకు ఆబ్వియస్గా యాడ్స్ కనిపించబోతున్నాయి మొత్తానికి ఇలాంటి కాల్స్ ఈ మొబైల్ కనిపిస్తాయి ఇక దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే మాత్రం ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది రియల్ సైడ్ లో ఫిఫ్టీ మెగాపిక్సెల్ శామ్సంగ్ ఎన్ ఫైవ్ సెన్సార్ తోని ప్రైమరీ కెమెరా ఉంటుంది అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబులేషన్ విత్ ఎయిట్ కే థర్టీ వరకు మొబైల్ మీకు సపోర్ట్ ఇస్తుంది రెండో కెమెరా విషయానికి వస్తే థర్టీన్ మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇంప్రెసివ్ దాంతోపాటు మూడో కెమెరా విషయానికి వస్తే యైట్ ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ మొత్తానికి మీకు చెప్పేది ఇండియా మాత్రం ఇట్స్ నాట్ ఏ కెమెరా స్మార్ట్ ఫోన్ అంటే మీ అందరికీ తెలిసిందే ఐకో మొబైల్స్ విషయానికి వస్తే జస్ట్ ఫర్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మొబైల్స్ని లాంచ్ చేస్తారు కాబట్టి అది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ మొబైల్లో కెమెరాస్ మాత్రం అప్ టు మార్క్ మీకు కనిపించకపోవచ్చు ఎస్ ఈ మొబైల్లో మీకు స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ టూ ఉంది దాంతోపాటు వివో విటు చిప్సెట్ ఉంది అయినప్పటికీ కెమెరాస్ మాత్రం అప్ టు మార్క్ మీకు కనిపించకపోవచ్చు దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోల్లో మీకు సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఈ మొబైల్ ఇస్తుంది ఓకే కానీ సెల్ఫీ వీడియో విషయానికి వస్తే మాత్రం జస్ట్ టెన్ ఎయిటీపీ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ మనం పే చేసేది సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఏంటో ఇది నాకు అర్థం కాలేదు మొత్తానికి కెమెరా కోసం మీకు మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం నా సజెషన్ వచ్చేసి పిక్సల్ సెవెన్ దాంతోపాటు సెవెన్ ప్రో వీటితో వెళ్ళిపోను లేకపోతే శాంసంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ టూ ప్లస్ అయిపోయింది దాంతోపాటు మనకు దీనికైనా బెటర్ ఆప్షన్ అనుకుంటే మాత్రం రియల్మీ జీటీ టూ ప్రో అయిపోయింది దాంతోపాటు మనకు మొట్టోజో థర్టీ అల్ట్రా మొబైల్స్ మీకు కనిపిస్తాయి ఇదే ప్రైస్ రేంజ్లో మొత్తానికి దాంతోపాటు మనకు ఓఎస్ విషయానికి వస్తే దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే మంచి మొబైల్ కావాలి అనుకుంటే ఐఫోన్స్ కూడా ఈ రేంజ్లో మీకు దొరుకుతాయి కాబట్టి మిస్ చేయకండి మొత్తానికి కెమెరా కోసం ఓవరాల్ గా ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఎస్ ఈ మొబైల్ మీకోసం కాదు ఈ మొబైల్ జస్ట్ ఫర్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే దాంతో పాటు కెమెరాస్ చిన్న అడ్వాంటేజ్ మాత్రమే అంటే ఎబో యావరేజ్ మాత్రమే కెమెరా పర్ఫార్మెన్స్ ఈ మొబైల్ లో మీకు కనిపిస్తుంది భయ్య ఇది కట్టుబడిగా మీకు చెప్పేది మొత్తానికి మొబైల్ విషయానికి వస్తే ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఈ ప్లేస్టాక్ లో మొబైల్ తీసుకొచ్చే మాత్రం ఎస్ తీసుకోవచ్చు పర్ఫార్మెన్స్ కోసం ఎస్ మొబైల్ తీసుకోవచ్చు దాంతోపాటు డిస్ప్లే కోసం మొబైల్ తీసుకోవచ్చు కానీ చిన్న చిన్న కాల్స్ మీకు కనిపిస్తాయి అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ఫోన్ కార్డ్ పక్కన పెట్టండి ఈ ప్రైసెస్ మీకు ఇలాగ దొరికాయి కాబట్టి ఇగ్నోర్ చేయండి కానీ ఐపీ రేటింగ్ విషయానికి వస్తే అది పాయింట్ దాంతోపాటు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అది కూడా ఇక్కడ మీకు పాయింట్ అని చెప్పుకోవచ్చు దాంతోపాటు కెమెరా విషయం వస్తే సెల్ఫీ కెమెరాలు అట్లీస్ట్ కే ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేదు మొత్తానికి చిన్న చిన్న కాల్స్ దాంతోపాటు ఓఎస్ విషయానికి వస్తే అప్డేట్స్ ఓఎస్ బాగానే ఉన్నాయి కానీ యాడ్స్ అదే విధంగా బ్లూట్వేర్ ఏంటి ఇది ఇంత ఎక్కువ ప్రశ్నలు కూడా మీరు ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే మొత్తానికి అయితే ఇదేనండి మొబైల్ ఐకూ ఎలెవెన్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ సేల్ విషయానికి వస్తే అమెజాన్లో మీకు జాన్ థర్టీన్కి కి సేల్ కనిపియబోతుంది బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే తీసుకోవాలి అనుకుంటే ఇన్ కేస్ బ్యాంక్ ఆఫర్ వచ్చేసి హెచ్డిఎఫ్సి దాంతోపాటు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు రెడీ చేసుకోండి మొత్తానికి చిన్న వీడియో వెళ్లే ముందు ఏం చేస్తే టాప్స్టే వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వీడియో లైక్ చేయడం మర్చిపోదు మరికంటే ఇంకో ఇంట్రెస్టింగ్ అవసరం వెళ్ళాం మళ్ళా కలుద్దాం అప్పటివరకు సైనా